పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, స్నేహితులకు పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజున హరిత తన గురించి చెప్పుకుందాం. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తను, తన భర్త అందరూ కనపడగానే, ఓ తన గురించి ఇంకా చెప్పలేదు నేను అని ఆ జ్ఞాపకాలు. మన సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు తను చేసిందండి, అప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు. కానీ తను ఎప్పుడైతే కృష్ణగారి సినిమా రియల్ హీరోలోకి వస్తుంది, ఆ రియల్ హీరోలోకి వచ్చినప్పుడు రవళి హీరోయిన్, రవళి గురించి మరొకసారి చెప్పుకుందాం. రవళితో పాటు తను కూడా యాక్ట్ చేసింది. ఆ తల్లి ఆ బిడ్డలిద్దరిని, కుమారుణ్ణి పెట్టుకుని నానా కష్టాలు పడి వాళ్ళందరికీ ఒక అద్భుతమైన జీవితాలు అందించింది కనకదుర్గ. అందుకని ఆవిడికి ముందు నిజంగా బిడ్డలందరినీ యోగ్యుల్ని చేసినందుకు ఆవిడకి మనం అభినందనలు తెలియజేయాలి. ఆ తర్వాత ఇప్పుడు హరిత ఎందుకు అంటేనండి, ఆ చిన్న చిన్న పాత్రలు వేస్తున్నప్పుడు ఊరికే వస్తూ ఉండేవారు. నమస్కారం, మీకు చెప్పే కదా, సంవత్సరానికి 25-30 అలా సినిమాలు రాస్తూ ఉండేవాళ్ళం. 20-22-23 రిలీజ్ అవుతూ ఉండే, ఎవరు ఏంటి, ఏ సినిమాలో ఎవరున్నారు తెలియని పరిస్థితుల్లో పరుగులు తెస్తూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితులు వచ్చి నమస్కారం పెట్టినా ఇలా నేస్తాం. కానీ రియల్ హీరోలో రెగ్యులర్గా ఆర్టిస్టులుగా ఎదురు బెదురుగా నటిస్తున్నప్పుడు ఆయమ్మని అబ్జర్వ్ చేయటం జరిగింది. అంటే అద్భుతమైన గుణవంతురాలు, అద్భుతమైన నటండి. నేను ఆ అమ్మాయితో ఒకే మాట అన్నా ఒకసారి, ఇంకొక 2-3 అంగుళాలు కనుక ఉండుంటే నువ్వు మరొక సావిత్రి అయిపోయేదాని అమ్మా అని. ఊరుకోండి సార్, మరి లేదు, నువ్వు పుట్టిదాని అయిపోయేసరికి డైరెక్టర్ వ్యూలో నువ్వు ఆంటలేదు, కానీ నువ్వు 2 అంగుళాలు కనుక ఎత్తు ఉండి ఉంటే సినిమాల్లో హీరోయిన్గా అద్భుతమైన జీవితం నీకు లభించి ఉండేది అని మొట్టమొదట చెప్పింది నేనేనండి. అని కూడా నేను ఆమె రియల్ హీరోలో ప్రతిరోజు ఆమెను చూస్తా ఆమె నడత గమనించి ఆ తర్వాత నేను డైరెక్ట్ చేసిన సింగర్లో హీరోయిన్గానే తీసుకున్నా. నేను ఎప్పుడైతే ఆమెను హీరోయిన్ అన్నానో ఆ హీరోయిన్ పాత్రకే తన్ను నేను తీసుకోవడం జరిగింది. సింగన్నప్పుడు బెజవాడలో 30 రోజులు కాటగడ ప్రసాద్ గారి నిర్మాత, రోజు అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో షూటింగ్, అది నేను వెళ్ళేసాను. అందులో నా ఇంటి సీళ్ళు అందరం కారులో ఇరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అందరం. అలా వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేశాను, అస్సలు ఇప్పుడు ఒక మనిషి తన ప్రవృత్తిని దాచుకోవాలంటే ఒకరోజు అర్రోజు దాయగలరండి, కానీ అన్నాళ్ళు దాయలేరు. అలా ఆ సినిమా అయిపోయినాక నాకు ఒకసారి 1988లో చిన్న సోర్ త్రోట్ అయ్యి ఇక్కడ చిన్న ఓకల్ కార్డుకి ఆపరేషన్ చేశారండి విజయ హాస్పిటల్లో. కరెక్ట్గా మళ్ళీ 98లో అది వచ్చింది. అసలు ఈ జ్ఞాపకం కోసమే నేను చెప్తున్నాను హరిత గురించి. మళ్ళీ నేను విజయ హాస్పిటల్కి వెళ్ళాను, ఆపరేషన్ చేశారు. లోపలికి వెళ్తానంటే బీపీ చూస్తున్నాడు ఆయన, రెడ్డి గారు ఎవరు ఆయన. ఏంటండి అంటే నాకేం అవదండి, నేను నార్మల్గానే ఉంటాను, చేసేయండి అన్న. లేదు, ఎంత అడైనా సరే టేబుల్ ఎక్కగానే బీపీ మారిపోతుందని చూసి, లేదు 120/80 ఉంది అని చెప్పాను కదా సార్ అన్న. కానీ ఆ మత్తు ఇంజక్షన్ ఇచ్చేశారు, ఆపరేషన్ చేశారు, తీసుకొచ్చి పడుకోబెట్టారు. నేను మెల్లగా సృహలోకి వస్తానంటే ఎవరో నా కాళ్ళు అలా నొక్కుతున్నారు. అవి నాకెవరు లేరు అక్కడ, మా మిస్సెస్ భోజనం తీసుకురావడానికి ఇంటికి వెళ్ళి ఉంటుంది ఆ టైంకి, ఎవరిది అని చూస్తే ఎదురు హరిత కూర్చుని అలా నొక్కుతారు. ఇదేంటమ్మా, నేను మాట్లాడలేను కదా, వాయిస్ చెప్పలేము. సైగ చేసి వద్దు అంటే తను మళ్ళీ ఎదురు దండం పెట్టిందండి, మీరు మాకు దైవం, గురువు, మమ్మల్ని ఈ సేవ చేసుకునేవాడి. అప్పుడు అనిపించి నేను ఆమెతోనే అన్న, తర్వాత గొంతు వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మాట్లాడా, మొట్టమొదటి మాట ఆమెకే చెప్పా, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ, నీకు ఏ భర్త దొరుకుతాడో నీ అదృష్టం కాదు, నువ్వు ఆ భర్తకు అదృష్టంగా దొరుకుతావు.
ఇంత గుణవంతురాలు సహనవంతురాలు అయిన స్త్రీ దొరకటం అనేది సామాన్యం కాదు అని. ఆ తర్వాత జాకీ తను పెళ్లి చేసుకున్నప్పుడు జాకీతో ఫస్ట్ టైం చెప్పాను, నేను ఇలా 98లో నీ భార్యతో అన్నానయ్యా ఈ మాట, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి, అంత గొప్ప భార్య నీకు దొరికింది అని. ఆ తర్వాత నీకు ఈ సినిమాల్లో కంటే ఎక్కువ టీవీ సీరియల్స్లో అద్భుతంగా చాలా సీరియల్స్లో కనపడుతుంది, మీరు చూస్తున్నారు, ఓ దాంట్లో పాజిటివ్గా ఉంటుంది, ఓ దాంట్లో నెగిటివ్గా ఉంటుంది, రకరకాలుగా అలా వెళ్ళిపోతుంది. బట్ ఆ జీవితం అలా వాళ్ళు అలా మనం మన చేతుల్లో మనం ఉండదండి. ఇప్పుడు 200 రూపాయల పశుపతిని సుతాలయాన్ని సినిమాలైనా టీవీలైనా మనకు ఏ రుణం ఉందో ఆ రుణంలోనే వెళ్తూ ఉంటాం. ఏమైనా మళ్ళీ నేను డైరెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఐ మీన్ ఇప్పుడు హీరోయిన్గా తీసుకోలేను కానీ ఒక అద్భుతమైన పాత్రను మాత్రం తనకు ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే అంత మంచి నటి అని అప్పటికీ ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నా మాటలు విన్నాక తన నటన చూసినప్పుడు మీరు నమ్ముతారని నా విశ్వాసం. నమస్తే.